రఘు ఉన్నాడా అండి? కూర్చోండి, పిలుస్తాను. చెప్పరా, ఏంటి విశేషాలు? ఏం లేదురా, ఇక్కడ చిన్న పని ఉండి వచ్చాను. ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసేద్దామని వచ్చా. ఆ సరిత, మళ్ళీ మర్చిపోతానేమో, సూట్ కేసులో టవల్ కూడా పెట్టు. ఏరా, ఊరెళ్తున్నావా? ఇప్పుడు కదరా, సాయంత్రం. సాయంత్రం ఎందుకు? ఇప్పుడే వెళ్ళండి. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మీకు ఎప్పుడు గుర్తుండదు. పొద్దున్నే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు. మరాలంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్యోగం మనసు ఇంట్లో కూర్చోమంటావా? ఉద్యోగాలు చేసే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్లాలతో మీలాగే కాపురం చేస్తున్నారేమో అడగండి. సరిత, నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. ఏంటి తర్వాత మాట్లాడేది? నా కర్మ కొద్ది దొరికారు. రే, నేను మళ్ళీ వస్తానరా. సరిత, సారీరా, ఇన్నాళ్ళు చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అసలు పట్టించుకోలేదు. ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను. నీ మీద నువ్వు భోంచేయలేదు కదా. ఏ, ఎందుకు? మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమీ తినాలనిపించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇక నా సరితను వదిలి నేను ఎక్కడికి పోను. అదా, భోంచేద్దాం. లేదు, ముందు స్నానం చేయాలి. మరి త్వరగా చేసిరాపో. ఇప్పుడు కాదు. ఇంకెప్పుడు? మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను. అమ్మ దొంగ. అమ్మో, ఇది కలే కదా. ఈ కళ కలగానే ఉండిపోవాలి, నిజం కాకూడదు. అలా జరిగితే సరిత నాకు దక్కదు. ఎలాగైనా సరితను ఈ రోజు లొంగ తీసుకోవాలి. హలో. అరే చందు, ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్? ఏం లేదురా, నిన్న సరితను మళ్ళీ కలిశాను. చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్లో పడేటట్టుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా. పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది. అరే, నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా. ఎలాంటి ప్రతివరత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా. థ్యాంక్ యూ రా, ఈరోజు తనని డిన్నర్ పిలిచాను రా. ఎలాగైనా సరే రే, తను వచ్చినట్టుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, క్యారీ ఆన్, ఎంజాయ్. చందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పానే, వాడే వీడు. భలే రసుకుళ్ళే, ఎలాంటి అమ్మాయినైనా సరే విత్ఇన్ 1 వీక్ లో పట్టాయించేస్తాడు. నిజమా? నిజమేంటండి, వాడు ఎలాంటి ఆడవులను లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు. వాడు మీ ఇంటి కూడా వస్తుంటాడా? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, రోజుకు ఒక్కసారైనా వస్తుంటాడు. ఏం లేదు, ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అదేంటి మీరు తెచ్చారు? మీ ఆవిడ లేదా? పుట్టింటికి వెళ్ళింది. మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు? ఏ, నా వంట తినరా? ఏంటి, మీకు వంట వచ్చా? చూస్తారుగా నా టాలెంట్, ముందు కాఫీ తాగండి. సరిత గారు, తీసుకోండి. దేనికండి? యాక్చువల్గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను, కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్గా ఇస్తున్నాను. వద్దండి, ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను. అయ్యయ్యో, ఇది అప్పుగా ఇవ్వట్లేదండి. అంతేకాదు, మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి, అంతా నేనే తీర్చేస్తాను. ఏమైందండి? నేనేం పాపం చేశానండి? ఆ భగవంతుడు మీలాంటి భర్తను నాకు ఇవ్వలేదు. సరిత, ఫర్గెట్ ఇట్. నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఓసారి నవ్వావా? ప్లీజ్ ప్లీజ్, ఓసారి నవ్వావా? పోనీ నేను ఒక జోక్ చెప్తాను, దానికన్నా నవ్వుతావా? ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు డాక్టర్ గారు, నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్ట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వేం చేయొద్దు, అంతే చాలు అన్నట్ట. నవ్వాలి నవ్వాలి. ఇంకా ఇంకా. ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? చందు చందు,
సరితే గారు నేనంటే మీకు ఇష్టం లేదా ఇష్టం సంగతి కాదు చందు గారు మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేను ఏమీ ఇచ్చినా తక్కువే కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను ఐ యామ్ వెరీ సారీ సారీ సరిత గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐ యామ్ వెరీ సారీ చందు గారు సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు మీరంటే నాకు ఇష్టమే ఇన్ ఫ్యాక్ట్ ఐ ఆల్సో లవ్ యు మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను ఓకే సరిత నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను నీకు ఇష్టమైన రోజున నీ అంతట నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావన తీసుకురా తీసుకో సరిత వద్దండి ప్లీజ్ ఇప్పుడు నేను ఈ డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టాల్లో ఉందని ఇస్తున్నాను తీసుకో ప్లీజ్ ప్లీజ్ కాదనకు తీసుకో సారీ చందు గారు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్తో ధైర్యం చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ వెళ్ళొస్తాను చిందుగాడైతే నేను లేనని చెప్పు ఎవరా నువ్వు ఏం కావాలి ఏడు అక్కర్లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా ఎవడరా నువ్వు కాలనీలో రోడ్ల మీద అంతమందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ అడ్రస్ అడుగుతావా రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది ఇక ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకుని వచ్చాను అడ్రస్ కావాలా చెప్తాను అడ్రస్ కావాలి అడ్రస్.